చట్టం ప్రకారంగా ఇక్కడ ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మండలానికి ఒక ఎమ్మెల్యే మండలానికి ఒక ఎమ్మెల్సీ చొప్పున నియమకం చేసి ఇక్కడ జరిగే అభివృద్ధి పనులలో కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకు అర్హత లేకపోయినా హక్కు లేకపోయినా వాళ్ళ చేత పనుల ప్రారంభోత్సవాలు జరపడం వాళ్ళ చేత అక్కడక్కడ కొన్ని పనులు చేయించడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళే స్వయంగా ఈ మండలానికి నేనే ఎమ్మెల్యేను ఈ మండలానికి నేనే ఎమ్మెల్సీని అనేటువంటి పద్ధతులలో నేను మొట్టమొదటి చెప్పినట్టుగా హుజూరాబాద్ ప్రజల మీద తోడేళ్లలాగా విరుచుకపడి అనేక రకాల జుగుప్సాకరమైన పద్ధతులు ఇక్కడ ఆచరిస్తూ ఉన్నారు ఎన్నో సందర్భాల్లో అకారణంగా బైండౌన్లు చేయడం బీజేపీ కార్యకర్తలపైన బీజేపీ నాయకులపైన ముఖ్యమైన నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం నిరంతరం వాళ్ళ వెనుక ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ పెట్టడం వాళ్ళు ఏ ఇంటికి పోతున్నారు ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ కదలికలేంది అలాంటి వాటి మీద కూడా నిఘా పెట్టడం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిషేధించబడ్డ పార్టీలాగా ఇవాళ వాళ్ళ బిహేవియర్ ఉన్నది మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఎందుకు ఇంత నికృష్టమైన పని కొడిగట్టిందో నేను చాలాసార్లు ప్రెస్ సందర్భంగా చెప్పినా కానీ ఎక్కడ మార్పు లేదు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే అనాథరైజ్డ్గా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక డిఎస్పీ వాళ్ళ కింద పదల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు అవి చాలదన్నట్టుగా ప్రభాకర్ రావు గారి నాయకత్వంలో ఏ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలంగాణలో ఉన్నదో వందల మంది ఇంటెలిజెన్స్ పోలీసులు నిత్యం గ్రామాల్లో తిరగడం ఎవరన్నా యువకుడు భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకొని బీజేపీ జిందాబాద్ అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోయి ఎందుకు పోతుండే నీ కొడుకు బీజేపీలోకి ఎందుకు తిరుగుతుండే నీ కొడుకు అని చెప్పడమే కాకుండా కౌన్సిలింగ్ చేయడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వపరమైన ఏదైనా సంబంధం ఉంటే మీకు ఇది రాదు బీజేపీతో పోతే పెన్షన్ రాదు బీజేపీ పార్టీకి ఓటేస్తే మీకు రేషన్ కార్డు రాదు దళిత బంధు రాదు ఎక్కడ దాకా పోయిందంటే దళిత బంధు రావాలంటే దళితులందరూ కూడా మూకుమ్మడిగా ఏ పార్టీకి ఓటు వేయమని ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే ఓటు వేయాలని ఆ జెండా ఇంటి మీద ఎగరాలని ఆ కండువ మెడలో ఉండాలని ఇంత నికృష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది మేము మొదటి నుంచి కూడా చెప్తా వస్తున్నాం ఇచ్చే రేషన్ కార్డు ఇచ్చే పెన్షన్ డబ్బు ఇచ్చే రైతు బంధు ఇచ్చే రేపు దళిత బంధు కేసీఆర్ కూలి పని చేసి మాకేమి ఇవ్వడు తన తాత సంపాదించిన ఆస్తి నుంచి మాకు రాదు తన పార్టీ ఆఫీస్ సొమ్ము నుంచి మాకు రాదు ఇది ప్రజల సొమ్ము మాత్రమే అని చెప్పి మళ్ళా చెప్తా ఉన్నాం ప్రజల సొమ్మును ప్రజలకు పంచడంలో పార్టీల ప్రకారంగా జెండాల ప్రకారంగా ఎక్కడ కూడా పనిచేయడం మూర్ఖపు తత్వం ఉండదు కానీ ఆ మూర్ఖపు తత్వాన్ని అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు స్వయంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇదంతా కూడా అసహించుకుంటాను ఇదంతా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు అసలు పార్టీలు ఎన్నున్నా మానవ సంబంధాలు ఉంటాయి బంధుత్వాలు ఉంటాయి బిజినెస్ రిలేషన్షిప్ ఉంటుంది కానీ ఇక్కడ పార్టీలలో ఒకసారి వచ్చిన తర్వాత బిజినెస్ రిలేషన్షిప్ పోయింది బంధుత్వాలు పోయినాయి మాట ముచ్చట కూడా ఖరవైపోయింది భయం భయంగా బతుకుతున్నారు ఎందుకంటే మేము చూసే చిన్నప్పుడు నువ్వు నక్సలైట్ పార్టీకి అన్నం పట్టకపోయినవాడా నువ్వు చిట్టి తీసుకపోయినవాడా నువ్వు షెల్టర్ ఇచ్చినవాడా అని చెప్పి తీసుకుపోయి అది చేస్తున్నాడు ఇప్పుడు
ఒక గా పరిస్థితులు ఇక్కడ నడుస్తా ఉంది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద పోలీస్ ఎక్సెస్ మీద ఇప్పటికే ఒక నివేదిక తయారు చేసి ఇవాళ మేము కేంద్ర హోంమంత్రి గారికి పంపించడం జరిగింది. నేను తప్పకుండా వీటి మీద హెచ్ఆర్సీలో ఫైల్ చేస్తాం, వీటి మీద హైకోర్టులో కేసులు వేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లనే ఉంటే ఎవరెవరైతే చట్టాన్ని లోబడి పనిచేయనటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇష్టానికి ప్రలోభాలకు గురుభక్తికి పనిచేసే వాళ్ళు ఉన్నారో తప్పకుండానే పనిష్మెంట్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు చెప్పినా మళ్ళీ ఇవాళ చెప్తా ఉన్నా. ఆ తదుపరి పరిణామాలకు మాత్రం మీరే బాధ్యులని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రేపు దళిత బంధు ప్రారంభోత్సవం జరగబోతా ఉంది. మేము మొదటి నుంచి చెప్తా వస్తున్నాం దళిత బంధుని మేము స్వాగతిస్తున్నాం. దళిత బంధును హుజూరాబాద్లో పూర్తి స్థాయిలో ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరినాం. దళిత బంధును హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ లోపు విధి విధానం ఖరారు చేసి రాష్ట్రమంతా కూడా అమలు చేయాలని చెప్పి కోరినాం. కేవలం హుజూరాబాద్ దళితుల ఓట్ల మీద ప్రేమతో కాకుండా తెలంగాణ దళిత జాతి ఆకలి కేకలను దూరం చేసే దాంట్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం వస్తా అని చెప్పి మేము అన్నాం. కానీ దీని వాలకం చూస్తూ ఉంటే మేము చేసింది కాదు, ఊరికి 6 మందిని 7 మందిని సెలెక్ట్ చేయడం, ఊరికి 10 మందిని 20 మందిని సెలెక్ట్ చేయడం, ఆ సెలెక్షన్లో కూడా స్థానికంగా లేని వాళ్ళను అంతో ఇంతో కాస్త ఉన్న వాళ్ళను ఇంతో అంతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తన పార్టీ జెండా కప్పుకున్న వానికి ఇచ్చింది తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వమే పథకాలకు ఒక విధి విధానం ఉంటాయి. ఇవో గింత ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాం, యోగి నిబంధనలకు లోబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఇవ్వం, పెద్ద ఎత్తున భూస్వాములు అయితే ఇవ్వం, పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు అయితే ఇవ్వం, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధి విధానాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ విధి విధానాలు లేవు. తనకు నచ్చిన వ్యక్తికి, తనకు ఇష్టమున్న వ్యక్తికి ఇచ్చుకునేటువంటి దరిద్రపు పద్ధతి బయటికి రాగానే హుజూరాబాద్ దళిత వాళ్ళని బగ్గుమన్నాయి. అన్ని గ్రామాల్లో రిపోర్ట్ రాకపోవచ్చు, ప్రెస్ వాళ్ళు దాన్ని క్యాచ్ చేయకపోవచ్చు, కానీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని దళిత వాళ్ళలో వాళ్ళు ఊరేగింపులు తీసి రాస్తా రోకోలు చేసి శాపనార్థాలు పెట్టింది. ఈ ప్రభుత్వం యొక్క నాటకం అర్థమైంది, ఈ ప్రభుత్వం మా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయింది. ఇదంతా ఉత్త నాటకం. ఇవాళ కేవలం హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించాలని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ను ఓడించాలని చెప్పి ఒక కపట పద్ధతిలో ఈ స్కీమ్ వచ్చింది తప్ప ఇది నిజంగా దళితుల కోసం రాదని చెప్పి వాళ్లే మాట్లాడింది, నేను మాట్లాడలేదు.